నైన్త్ క్వశ్చన్. శ్రీముఖి మీకు మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి. శ్రీముఖికి నాకు ఫన్నీ ఇన్సిడెంట్, అమ్మ ఇద్దరం కలిసింది ప్రతిసారి ఫన్నీ ఉంటుంది. ఎవరొకళ్ళు గెస్ట్ ఇప్పుడు అవినాష్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం శ్రీముఖి నేను కలిసిన ప్రతి నిమిషం ప్రతిరోజు ఫన్నీగా ఉంటుంది. చాలా ఉన్నాయి, ఒకటని చెప్పడానికి లేదు, చాలా ఫన్నీగా ఉంటాం ఇద్దరు. మీరిద్దరు అంత మంచి ఫ్రెండ్స్ అవ్వడానికి కారణం ఏంటి? శ్రీముఖిలో మీకు నచ్చినవి అండ్ నచ్చనివి. శ్రీముఖి నేను అంత క్లోజ్ అవ్వడానికి కారణం బిగ్ బాస్. అంతే, బిగ్ బాస్లో ఇద్దరు క్యారెక్టర్స్ నచ్చటం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవటమే ఈ రోజున మంచి ఫ్రెండ్స్గా ఉన్నాము. శ్రీముఖిలో నాకు నచ్చినవి మ్యాక్సిమం, నాకు అన్నీ నచ్చినవే, నచ్చనివి అంటూ ఏమీ లేవు. అన్నీ నచ్చినవి కాబట్టే ఈ రోజున అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. అన్నీ నచ్చినవేనండి. తను చూసి నేను చాలా ఇంప్రెస్ అవుతాను, గ్రేట్గా ఫీల్ అవుతుంటాను. మల్టిపుల్ అన్ని టాలెంట్ ఉన్నాయి, పాటలు పాడుతుంది, యాక్టింగ్, కుకింగ్, ఎవ్రీథింగ్. అమ్మాయిలో అన్ని టాలెంట్స్ ఉన్నాయి, అందం, అన్నీ, అసలు సూపర్ లేడీ అనమాట. సో నచ్చనివి అంటూ ఏం లేవు, అన్నీ నచ్చినవే, అందుకే అంత క్లోజ్ అయ్యామనుకుంటా. సో శ్రీముఖిలో నచ్చనివి అంటూ ఏం లేవు, అన్నీ నచ్చినవే, సూపర్ లేడీ. 10th క్వశ్చన్ ఎత్తికి వాళ్ళు నన్ను అడుగుతుంది, వరుణ్ సందేశ్ అండ్ హీస్ వైఫ్ మీకు అంత మంచి రిలేషన్ ఎలా ఏర్పడింది, వాళ్ళ గురించి ఎవరికి తెలియని ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి. వరుణ్ సందేశ్ అండ్ వితికాతో నాకు మంచి రిలేషన్ ఉంది చెప్పాలంటే, వితికాని వదిన అంట, వరుణ్ని బ్రో అంటాను. ఆ రిలేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే, వరుణ్ సందేశ్ నేను ఒక టాస్క్ అప్పుడు మేమిద్దరం జైల్లో ఉండటం జరిగింది, బిగ్ బాస్ హౌస్లో. ఆ టైంలో వరుణ్ సందేశ్కి నా లైఫ్ గురించి చెప్పడం జరిగింది, వరుణ్ సందేశ్ కూడా తనుకున్న కొన్ని చెప్పడం జరిగింది. సో ఆ రకంగా నేను వరుణ్ సందేశ్ వితిగా క్లోజ్ అవ్వడం జరిగింది. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే అదే బిగ్ బాస్లోనే, వరుణ్ సందేశ్ రాజుగా అయినప్పుడు, యాక్చువల్లీ అప్పుడే ఫస్ట్ వీక్ నేను వరుణ్ సందేశ్కి నాకు కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ ఉండే, జైల్లోకి వెళ్ళిన తర్వాత కొద్ది క్లోజ్, బాగా క్లోజ్ అవటం వల్ల వరుణ్ సందేశ్ రాజుగా అయినాక యాక్చువల్లీ నాకు ఇస్తాడు, నాకు ఇవ్వాల్సింది పనిష్మెంట్, కానీ క్లోజ్ అవటం వల్ల నాకు కాకుండా హిమజాకి బట్టలన్నీ వాష్ చేయమని ఒక పనిష్మెంట్ ఇస్తాడు. సో నేను అప్పుడు చాలా నవ్వుకున్నాను, సో ఫన్నీగా ఫీల్ అయ్యాను. వరుణ్ సందేశ్ మ్యాక్సిమం నేను అన్నిటికీ నవ్వుకుంటానే ఉండేదాన్ని. ఫన్నీ మూమెంట్ అంటే నాకు ఇంకోటి చెప్తాను, బిగ్ బాస్లో వరుణ్ సందేశ్కి కెప్టెన్సీ సరిగ్గా చేయలేదని వరుణ్ సందేశ్కి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, తను గేట్ డోర్, బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేయటం, ఎవరైనా వచ్చినా క్లోజ్ చేయటం, ఓపెన్ చేయటం పనిష్మెంట్ వరుణ్ సందేశ్కి ఇచ్చినప్పుడు, నేను కాస్త టైం పాస్ కోసం, నవ్వుకోవటం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం లోపలికి వెళ్ళటం, రావటం, అలా వరుణ్ సందేశ్ని ఆడుకోవటం జరిగింది. అది ఒక చాలా ఫన్నీ అండి. 11th క్వశ్చన్ ఎత్తికి వాళ్ళు నన్ను అడుగుతున్న 11th క్వశ్చన్, రవికృష్ణని లవ్ చేయటానికి గల కారణం ఏంటి, రవికృష్ణతో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది, అండ్ రవికృష్ణ గారిలో మీకు నచ్చనివి అండ్ నచ్చనివి కొన్ని చెప్పండి మేడం. రవికృష్ణ బిగ్ బాస్ లవ్ చేయటానికి కారణం అంటూ, అంటే హీఈస్ వెరీ గుడ్, సేమ్ కమ్యూనిటీ అండి రవి, నేను కాపు కమ్యూనిటీ నుంచి రవి కూడా. సో మ్యాక్సిమం నేను రవిని ఇష్టపడటానికి సేమ్ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ వాళ్ళు, అందుకు ఇష్టపడ్డాను. ఇప్పుడు రిలేషన్ అదేం లేదండి. ఓకే, దాన్ని అంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను.